చేతిలో తన్నులు తినడానికి. ఏమే పేషెంట్ అని చెప్పి ఈ హెల్త్ సెంటర్ లో చేరి మా గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తావా? హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా మీరు? అదేమిటండి, మీరు కాకినాడేగా? కాకినాడ కాదు, విజయవాడ. కరెక్ట్, విజయవాడ గాంధీనగర సెంటర్ లో మనం కలుసుకుంటుండేవాళ్ళం కదా, గుర్తులేదా? కలుసుకునేవాడవా? అవునండి, ప్రతిరోజు నేను రిక్షాలు అలా వెళ్తుండేవాడిని, మీరు ఇలా వస్తుండేవాళ్ళు. ఇప్పటికైనా గుర్తొచ్చానా? కొంచెం కొంచెం. అమ్మయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నిజంగా నిన్ను చూస్తుంటే విజయవాడ నడి రోడ్డు మీద నుంచున్నట్టు ఉందనుకో. అన్నట్టు నీ పేరు సుజాత కదా? కాదు, సుందరి. కరెక్ట్, నేను చెప్పలేదురా, సుందరి. సుందరి అంటే ఈవిడే. నమస్తే. సుందరి అంటే మామూలుగా పేరుకు సుందరి అనుకున్నావురా? మిస్ ఇండియా రావాల్సిన అందం కదా. ఎంతకీ ఏ పని మీద వచ్చావు? వేరే పనే ఉంది, ముఖ్యంగా నీకోసం అనుకో. కానీ 10 సంవత్సరాలుగా మా వాడికి పిచ్చి పట్టింది. రాత్రిలో పందిలాగా మూలుగుతాడు, పగల పంది కుక్కులాగా అరుస్తూ తిరుగుతాడు. అరే, ఇప్పుడు బాగానే ఉన్నారే? అప్పుడప్పుడు ఇలా చక్కెర బొమ్మలా కూడా ఉంటాడు. ఓహో, అలాగా. అయితే మీరు ముందు మేడంని కలుసుకోండి, అన్ని విషయాలు కనుక్కొని ఆవిడే ఏ పిచ్చో నిర్ణయిస్తారు. అదే మేడం గది, మీరు ముందు వెళ్ళండి, నేను ఫోన్లో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదరా, అటు అటు. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు గోపి, ఇతను నా ఫ్రెండ్ చిట్టి. వెరీ గ్లాడ్ టు మీట్ యు. ఐ యామ్ డాక్టర్ ప్రాణేశ్వరి. ప్రాణేశ్వరి, ఇదేనండి వీడికి వచ్చిన జబ్బు. ఈ మధ్య వీడి భార్య విడాకులు ఇచ్చి సర్కస్ కంపెనీలో చేరిపోయింది. అప్పటి నుంచి ఇలా అయిపోయాడు. ఆవిడ కనిపిస్తే చాలు, ప్రాణేశ్వరి ప్రాణేశ్వరి అంటూ వెంటబడుతున్నాడు. ఏం చెప్పమంటారు, ఈమె ఒక మతి చెల్లించిన పేషెంట్. మేమెంతగానో రక్షించాలని చూసాం, కానీ ఆత్మహత్య చేసుకుంది. ఇదంతా మా దురదృష్టం. ఏం మీకు తెలుసా? తెలీదు.
క్యారియా రండి వెళ్దాం. అది ప్రాణేశ్వరి కాదు కోపి, ప్రాణహత్య చేసి రాక్షసి దయ్యం పిచాచి అన్యాయంగా నా లిల్లిని పొట్టను పెట్టుకుంది. అరే మీరు ఈ రూమ్ లోనే ఉన్నారు, ఏమైంది? నీ మొహం అయింది కొబ్బరి బాండం. ప్రాణేశ్వరి ఎందెందు వెతకినో గుండు బాడీ గుండు తుపాకి గుండు. ఏం లేదు మేడం, ద్రోహం చేసిన ప్రాణేశ్వరి గుర్తుకొచ్చింది, కొంచెం పిచ్చి ముదిరింది అంతే. ఓ డోంట్ వెరీ, అవన్నీ మేము ఏం చేస్తాంగా. ఎస్ మేడం. ఈ పేషెంట్ ని తీసుకెళ్లి శ్రీమతి చాలా జాగ్రత్తగా చూడాలి. అలాగే మేడం. మేడం స్టీమ్ బాత్ అంటే నాకు కూడా చాలా ఇష్టం, నేను కూడా తీసుకోవచ్చా? తప్పకుండా, స్టీమ్ బాత్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీరిని కూడా తీసుకెళ్ళి. కమిన్. మీరంతా బయటికి వెళ్ళండి. ఇలా కూర్చోండి. ఏమండి మీరు అటు కూర్చోండి, రండి. మీరు పండి, మేము ఆడతాం స్నానం. నన్నే తప్పాలని చూసావా? నేనేముండా నేనేముండా అని వచ్చిన యమధర్మరాజుని ఎదిరించి వచ్చానే. బాల పొంది